శ్వేతపత్రం, మేడిగడ్డ పైన శ్వేతపత్రం, బ్యారేజీ కుంగుబాటుతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, విపత్తు నిర్వహణకు అరవింద్ ఆచా పూర్తి వివరాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రేవంత్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష, కృష్ణా ట్రైబ్యునల్ మధ్య వినిపించాల్సిన వాదనలేంటి, యాసంగి పంటలకు నీళ్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టండి, కొత్త ప్రాజెక్టుల వివరాలన్నీ ఇవ్వాలని ఆదేశం. ఇక చూసుకో, ఇప్పుడు ఈ అధికారులే, ఈ అధికారులు ఏం చెప్పారంటే మొన్న మేడిగడ్డ మీద ఎల్ఎన్టీనే పునరుద్ధరిస్తుందని చెప్పి డిసెంబర్ 18 కరెక్ట్గా ఎన్నికల ముందు ఏమన్నారు, మేడిగడ్డ బ్యారేజీ పిల్లల కుంగుబాటు పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీనే చేపడుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఏమైంది, ఏం చేసిందంటే కేసీఆర్ చేసిన కథ ఏంటంటే, అసలు ఒరిజినల్ కథ ఏంటంటే, ఎప్పుడైతే మేడిగడ్డ దశకిందో దశకి పిల్లలు గుంగిపోయినాయో, మొత్తం పర్యలు వచ్చినాయో, పర్యలు రాగానే వెంటనే కేసీఆర్ చేసిన పని ఏంటంటే ఎల్ఎన్టీ వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి మేమే కడతామని చెప్పుర్రి, మేము ఎట్లాగో మన ప్రభుత్వం మీరు సప్పుడే కూకోర్రి, మీరే కడతారని మేము చెప్తాము, మీరు సప్పుడే కూకోర్రి, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్లు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మేము రాగానే మళ్ళీ మీకు పైసలు ఇస్తాం, మళ్ళీ కట్టిస్తామని వాళ్ళని బుదగరిచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది, నిజమే అనుకోరు ఎల్ఎన్టీ వాళ్ళు, అనుకోని ఏమైంది, మేము చూస్తాం చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమైంది అసలు కథ, కేసీఆర్ ప్రభుత్వం రాలేగా, ఒరిజినల్ లేక బయట పెట్టిరు, మేము కడతామని చెప్పలేదయ్యా, ఇది కేసీఆర్ కథ, ఇదంతా డ్రామా, మేము కడతామని ఎందుకు చెప్పినాం, 2022లో మా కాంట్రాక్ట్ అయిపోయింది, దీనికి మాకు సంబంధం లేదు, పైసలు ఇస్తే కడతాం లేకపోతే లేదని చెప్పారు. ఇక ఇది బయట పడంగానే కాలు గాలిన పిల్లలకి ఎగురుతురు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇప్పుడు అమ్మ ఇటు బయట పెట్టిరా బయట పెట్టిరా అని చెప్పి. తెలంగాణ ప్రజలారా, కేసీఆర్ ఇగో గింత దొంగ పనులు ఉంటాయి, మొత్తం చీకటి పనులే, గొంగడి కప్పుకొని పోవుడు మాట్లాడొచ్చు, కేసీఆర్ కథ అంతా ఇదే. ఇదే జరిగింది మేడిగడ్డ కాడ, మేడిగడ్డ కుంగుబాటు కారణమైన కేసీఆర్ ను జైల్లో పెట్టానా వద్దా, కేసీఆర్ ను, అరవింద్ కుమార్ ను, ఎవరెవరైతే ఈ రజత్ కుమార్ ను, ఈ ఐఏఎస్ ఉన్నారో వీళ్ళందరినీ జైల్లో పెట్టానా వద్దా, వీళ్ళ మీద ఎంక్వైరీ జరగానా వద్దా, జరగాలి. ఆ జరగడం కోసమే ఇవాళ మేడిగడ్డ పైన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవి అదే చెప్తురు, పూర్తి వివరాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రేవంత్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష, ఈ అధికారులే చెప్పారు ఎల్ఎన్టీ కడతదని, వీళ్ళతో చెప్పించింది కేసీఆర్ అబద్ధాలు. ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీపై శ్వేతపత్రం విడుదల చేసే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తుంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోవడం, దాని పునర్నిర్మాణం వివాదంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు బ్యారేజీ కుంగుబాటు నిర్మాణ అంశాలు, డిజైన్ కు సంబంధించిన అన్ని వివరాలను ఇవ్వాలని ఇప్పటికీ అధికారులను ఆదేశించింది. ఆదివారం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలు తనకు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో పాటు శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని, అందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని వారిని ఆదేశించారు. ఇక ఇప్పుడు దొరుకుతారు చూడరు ఒకడొకటి, ఇట్లా గాలం టక్క టక్క చేది నీళ్ళకైనా ఒడ్డుకు పడ్డ చేపలకి కొట్టుకుంటారు ఇప్పుడు టీఆర్ఎస్ చూడరు. ఇక కేసీఆర్ కుటుంబం విపత్తు నిర్వహణకు, విపత్తు నిర్వహణకు అరవింద్ కుమార్, అరవింద్ కుమారే విపత్తు, అరవింద్ కుమార్ అనేటువంటి వ్యక్తే తెలంగాణకు పెట్టిన విపత్తు, ఆయనను విపత్తు నిర్వహణకు పెట్టిన ఇంకా విపత్తు ఇది. ఆయన స్థానంలో దానకిషోర్, భారీగా ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీ, బుర్రా వెంకటేశానికి విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖకు కృష్ణా చొంగ్తు, హైదరాబాద్ సిసిఎస్ కు రంగనాథ్, కీలక పోస్టుల్లో మహిళా ఐపీఎస్ లో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా శ్రీబాలదేవి, సిసిఎస్ డీసీపీ డిటెక్టివ్ గా శ్వేత, పాలనపై పట్టు దిశగా మరింత స్పీడ్ పెంచిన సీఎం, 21న కలెక్టర్లతో కాన్ఫరెన్స్, రెవెన్యూ ధరణి సహా పలు అంశాలపై ఆరా, కౌలు రైతుల గుర్తింపు, రేషన్ కార్డుల జారీతో పాటు క్షేత్రస్థాయి అభివృద్ధి ప్రణాళికలపై చర్చ, ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి కలెక్టర్లతో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించబోతా ఉన్నాడు. తెలంగాణ ప్రజలారా, ఇప్పుడు పట్టాలెక్కుతా ఉంది మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క శాఖ పైన సమీక్ష నిర్వహిస్తా ఉన్నాడు. అయితే అరవింద్ కుమార్ ను విపత్తుల నిర్వహణ చేస్తే విపత్తును సృష్టించినోడే అరవింద్ కుమార్. ఈ బీహారీ ముఠాని వదలొద్దు ముఖ్యమంత్రి గారు, ఈ బీహారీ ముఠా చేసిన విధ్వంసాన్ని ప్రజల ముందు కళ్ళకు కట్టినట్టు పెట్టాలి, వాళ్ళ నోటి నుంచే చెప్పించాలి. నాకు తెలిసి వీళ్ళంతా రిజైన్ చేసి పారిపోదామని చూస్తూ ఉంటారు, వీళ్ళ రిజైన్ కూడా యాక్సెప్ట్ చేయదు.